ఏ వ్యక్తైనా జుట్టు నల్లగా ఒత్తుగా ఉండాలని అనుకుంటారు. వయసుతో పాటు జుట్టు తెల్లగా మారితే పర్వాలేదు, కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం వల్ల వారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. దీనివల్ల వారు మానసికంగా శారీరకంగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. చిన్న వయసులోనే తెల్లగా మారిన జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ తెలుపబోయే సింపుల్ టిప్స్తో మీ జుట్టును నేచురల్గా నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఆ టిప్స్ ఏంటో చూద్దాం రండి. మన ఫస్ట్ రెమెడీకి కావలసిన పదార్థాలు కరివేపాకు, ఉసిరిపొడి, ప్లెయిన్ టీ పౌడర్. ముందుగా కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. 2 టీ స్పూన్ల టీ పొడిని 1 గ్లాసుడు నీళ్ళల్లో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలో 2 టీ స్పూన్ల కరివేపాకు పొడిని, 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేసి మిశ్రమానికి సరిపడా టీ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. టీ పొడి జుట్టును నేచురల్గా బ్లాక్గా మార్చుతుంది. ఉసిరి పొడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కరివేపాకులో ఎన్నో బెటా క్యారటిన్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుకు తగినంత పోషణని అందించి నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇలా జుట్టుకు పట్టించిన సుమారు 45 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఉండే ఎంజైన్లు తలలోని మృత కణాలను తొలగిస్తాయి. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్ను స్ట్రాంగ్గా మార్చి జుట్టును ఒత్తుగా నల్లగా పెరిగేలా చేస్తుంది. ఇది తలలోని డాండ్రఫ్ని, ఇన్ఫెక్షన్ని కూడా నివారిస్తుంది. ఈ రెమెడీని వారానికి 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు కొద్ది రోజుల్లోనే నల్లగా మారుతుంది. ఇప్పుడు మన సెకండ్ రెమెడీకి కావలసిన పదార్థాలు 2 టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల పెరుగు, 1/2 లెమన్. వీటన్నిటినీ బాగా కలిపి స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత జుట్టుకు పట్టించి షవర్ క్యాప్తో కవర్ చేసుకొని 1 గంట తర్వాత షాంపూతో కడిగేయాలి. మీరు కెమికల్స్ తక్కువగా ఉన్న షాంపూను యూజ్ చేయండి, లేదా పిల్లలకు యూజ్ చేసే షాంపూను వాడవచ్చు. మనం ఇదివరకే మన హెల్త్ అండ్ మోర్లో చూపించిన హెర్బల్ షాంపూను యూజ్ చేయడం వల్ల మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. మరొక విషయం, మీరు హాట్ వాటర్తో తలస్నానం చేయకండి, ఎందుకంటే హాట్ వాటర్తో జుట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది. నార్మల్ వాటర్తో తలస్నానం చేయడం మంచిది. ఇలా వారానికి 2 టైమ్స్ అప్లై చేసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ మిశ్రమంలో విటమిన్ సితో పాటు ఎన్నో పోషకాలున్నాయి. ఇవి జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు చివరి వరకు పోషణను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది, తెల్ల జుట్టును నల్లగా మార్చి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. పైన తెలిపిన 2 రెమెడీస్లో మీరు ఏ ఒక్క రెమెడీస్ని అప్లై చేసినా మీ జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.